హాయ్ హలో, వెల్కమ్ టు ఏబిపి దేశం. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నేను మీ సుధాకర్ని. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవితకు బెయిల్ రావడం అనేది హాట్ టాపిక్గా మారింది. దానికి సంబంధించి ఒక ఇద్దరు దక్షిణాది నుండి ఎదిగినటువంటి ఇద్దరు మహిళా నేతల మధ్య ఒక రాజకీయ సారూప్యత ఉంది. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇంకా విషయంలోకి వెళ్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు 165 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లో కూడా అడుగుపెట్టడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఈడీ సిబిఐ కేసులతో కవిత మార్చి 15వ తేదీన ఈడీ అదుపులోకి తీసుకుందామను. ఏప్రిల్ 11వ తేదీన లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయింది. ఇన్ని రోజుల పాటు జరిగిన న్యాయ విచారణ అనంతరం ఈడీ సిబిఐ విచారణ పూర్తి అయినందున బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను జైలు నుండి విడుదల చేశారు. అయితే కవిత దాదాపు 165 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అయితే దక్షిణ భారతదేశం నుండి మరో మహిళా రాజకీయ నాయకులు కూడా ఇలాగే తీహార్ జైల్లో 193 రోజులు ఉన్నారన్న విషయం మీకు తెలుసా? అదే ఇప్పుడు నేను మీకు ఈ స్టోరీలో నేను చెప్పబోతున్నాను. అప్పుడు కనిమొలి, ఇప్పుడు కవిత, వీరి మధ్య సారూప్యతలు ఏంటో మనం చూద్దాం. తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా కవిత గుర్తింపు పొందారు. 1978లో ఆమె జన్మించారు. 2006లో ఉద్యమ రాజకీయాల్లోకి కవిత అరంగేటం చేశారు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో కవిత కీలకంగా వ్యవహరించారు. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది, ఒక కీలక నేతగా ఆమె గుర్తింపు పొందారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, మరో కీలక నేత హరీష్ రావులు ఉన్నప్పటికీ పార్టీలో తనదైనటువంటి శైలిలో ఒక మహిళా నేతగా, ఒక మంచి నేతగా ఆమె గుర్తింపు పొందారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులను చేపట్టారు. ప్రస్తుతం కవిత కూడా ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతగా కవితకు ఒక గుర్తింపు ఉంది. అంతేకాదు, పార్లమెంటు సమావేశాల్లో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. పలు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో ఆమె సభ్యురాలుగా ఉండి పనిచేయడం కూడా తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థకు ఆమె అధినేతగా ఉండి తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను, బతుకమ్మ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడంతో ఆమె 165 రోజుల పాటు తీహార్ జైల్లో ఉండడం జరిగింది. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం, జైలు నుండి కవిత బయటపడడం కూడా జరిగింది. అది మనకు తెలిసిందే. తమిళనాడుకి చెందినటువంటి కనిమొలి 193 రోజులు తీహార్ జైల్లోనే ఉన్నటువంటి మహిళగా మనం చెప్పవచ్చు. వీరి మధ్య సారూప్యతలు చూస్తే 1968లో కరుణానిధికి ఆమె జన్మించారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు సోదరి కనిమొలి. 2007లో తమిళ రాజకీయాల్లో ఆమె అడుగుపెట్టడం జరిగింది. 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత డిఎంకే పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఆమె కూడా గుర్తింపు పొందారు. తండ్రి కరుణానిధి, సోదరులు అలగిరి, స్టాలిన్ వంటి కీలకమైన నేతలు అప్పుడు ఆనాడు డిఎంకేలో ఉన్నప్పటికీ పార్టీలో ఆమె కూడా కవితలాగే తనకంటూ ఒక ఇమేజ్ను పెంచుకుంటూ వచ్చారు, ఒక గుర్తింపు పొందారు. కనిమొలి పార్టీలో ఉన్నప్పుడు కళలు, సాహిత్యం, హేతువాద సిద్ధాంతాల వ్యాప్తి వంటి తమిళ సాంస్కృతిక వ్యవహారాల్లో కవితలాగానే ఇక్కడ తెలంగాణ ఎలాగలో అక్కడ ఆమె తమిళనాడు కీలక పాత్ర పోషించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కవితలాగానే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో సభ్యురాలుగా పనిచేశారు. అదేవిధంగా పార్లమెంట్లో కనిమొలి చేసిన ఉపన్యాసాలు కూడా మంచి పేరు తెచ్చినటువంటి పరిస్థితి. కనిమొలి కూడా కవిత మాదిరే ఆనాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బట్టి 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి 193 రోజులు ఢిల్లీలోని తీహార్ జైల్లో గడపాల్సి వచ్చింది. కోర్టు ఆమె కూడా బెయిల్ ఇవ్వడంతో అప్పుడు జైలు నుండి, ఆ జైలు జీవితం నుంచి ఆమె బయటపడడం జరిగింది. నాడు కనిమొలికి, నేడు కవిత కూడా సారూప్యతలో భాగంగా ఒక గ్రాండ్ వెల్కమ్. ఆనాడు 190 రోజుల తర్వాత కనిమొలి తీహార్ జైలు నుండి విడుదలవుతే డిఎంకే కీలక నేతలు, పార్టీ కార్యకర్తలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. మీరు చూస్తే తెలుస్తుంది, ఢిల్లీలోనే డిఎంకే కీలక నేతలు ఉండి చెన్నై వరకు ఆమెను తోడుకొని వచ్చారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆ కరుణానిధి, అదేవిధంగా ఆయన సోదరు స్టాలిన్ సహా ముఖ్య నేతలంతా ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ జెండాలతో, కనిమొలి కరుణానిధికి సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలతో చెన్నై నగరం అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా డిఎంకే పార్టీ కార్యకర్తల సందడి వాతావరణమే ఆనాడు కనిపించింది. ఇవాళ కవిత కూడా బెయిల్ రావడం, ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రావడంతో అదేవిధంగా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కవితను తీసుకొని ఇక్కడికి రావడానికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు. ఈరోజు అడుగుపెట్టడం కూడా జరిగింది. కవితకు కూడా అదేవిధంగా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు శంషాబాద్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడాయి. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాలు మనం చూస్తే
అప్పుడు ఆమె 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆమె అయితే నిర్దోషిగా బయటపడడం జరిగింది. మరి ఇప్పుడు లిక్కర్ కేసులో నుంచి కూడా మరి కవిత నిర్దోషిగా బయటపడుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం మనం వేచి చూడాలి. కాకపోతే వీరిద్దరి లైఫ్ స్టైల్ చూస్తుంటే పొలిటికల్ లైఫ్ స్టైల్ కావచ్చు, అదేవిధంగా వివాదాలమయమైనటువంటిది కావచ్చు, లేదా సాంస్కృతిక పరంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, రెండు కూడా చాలా దగ్గరగా అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే దక్షిణాది నుంచి ఒక బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి కేసీఆర్కి ఆమె కవిత కుమార్తెగా ఉంటే, కరుణానిధి దక్షిణాది రాజకీయాల నుంచి ఒక కీలకమైనటువంటి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి కరుణానిధి కుమార్తెగా కనిమూలి కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా ఒక అరంగేటంలో వాళ్ళ తండ్రి వారసురాలుగా రాజకీయాల్లోకి రావడం, ఒక పార్టీలో గుర్తింపు తెచ్చుకోవడం, అదేవిధంగా ఒక లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతే 2G స్పెక్ట్రంలో అన్నాడు కనిమొలి అరెస్ట్ అయ్యారు, ఆమె బయటకు వచ్చారు బెయిల్ మీద, ఈమె కవిత కూడా బయటికి రావడం జరిగింది. ఇవన్నీ చూస్తే కూడా వీరిద్దరి మధ్య ఒక సారూప్యతలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు, విశేషాలు, విశ్లేషణల కోసం ABP దేశాన్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.